మనము ఎవరికి కూడా అన్యాయం చేయకుండా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెప్తూ ఉంటే కాదు మూడు పెళ్ళిళ్ళ వల్లే మేలు జరుగుతాయి మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకుడిగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలుపెడితే మీరు చేసుకోండి అని చెప్తూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.